మీరు చూడండి రా మెటీరియల్ అనేది తిప్పల్ తిప్పలుగా పడుంది చూడండి ఎలా ఉందో ఈ రా మెటీరియల్ అంతా కూడా సో ఈ రా మెటీరియల్ ని మీకు డైరెక్ట్ గా కంపెనీ వాళ్ళు హోమ్ డెలివరీ చేస్తారు జస్ట్ వీటిల్ని మీరు అసెంబుల్ చేయడము వాటిని నీట్ గా ప్యాకింగ్ చేసి డైరెక్ట్ గా మార్కెట్ లో హోల్సేల్ గా కావచ్చు అలాగే రిటైల్ గా కానీ సేల్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి ఈ మెటీరియల్ అనేది సప్లై అవుతుంది కాబట్టి మీకు మంచి మార్జిన్ ఉంటుంది చూడండి ఇక్కడంతా కూడా మెటీరియల్ అనేది ఎలా ఉందో సో ఈ మెటీరియల్ మీకు ఇక్కడ ఫ్యాక్టరీలో ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అనేది నేను ఇప్పుడు ఫ్యాక్టరీకి డైరెక్ట్ గా తీసుకుని వెళ్తాను ఒకసారి ఫ్యాక్టరీకి వెళ్ళి చూద్దాం ఈ మెటీరియల్ అంతా కూడా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను కంప్లీట్ గా మీకు మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేటువంటి ఫ్యాక్టరీకి రావడం జరిగింది ఇక్కడ మెటీరియల్ అనేది రెడీ అవుతుంది సో ఈ విధంగా మీకు అనేది ఇక్కడ డౌన్ అయిన తర్వాత ఫ్యాక్టరీలో తయారవుతున్నాయి కాబట్టి మీకు చాలా తక్కువ కాస్ట్ కే రా మెటీరియల్ అనేది కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు మిషన్ లో కంప్లీట్ గా తెలుసుకుంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ విధంగా అవుతుందో అవును దీంట్లో సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా ఇక్కడ విపరీతంగా ఉంది ఫ్యాక్టరీలో ఎప్పుడు ఆర్డర్ చేసినా కంపెనీ వాళ్ళు సప్లై చేయడానికి రెడీగా ఉన్నారు ఫుల్ స్టాక్ అన్నమాట సో ఈ మెటీరియల్ ఏంటి అంటే మీకు వీడియోని కంప్లీట్ గా చూస్తే ఏంటి ఆ బిజినెస్ మనకి ఎంత మార్జిన్ ఉంటుంది అనేది తెలుస్తుంది చూడండి ఇదంతా కూడా గోడౌన్ అనమాట ఈ మెటీరియల్ అంతా కూడా ఎలా ఉందో చూడండి ఒకసారి ఈ మెటీరియల్ కావచ్చు అలాగే ఇక్కడ మెటీరియల్ ఉంది సో ఇక్కడ చూడండి ఇది మెటీరియలే అలాగే ఇది మెటీరియలే సో మీకు ఇంకా అక్కడ గోడౌన్ అంతా కూడా మెటీరియల్ చూపిస్తాను చూడండి సో ఇదంతా మెటీరియలే సో ఇక్కడ చూడండి ఇదంతా కూడా డిఫరెంట్ కలర్స్ లో ఇదంతా కూడా మెటీరియల్ అనేది అవైలబిలిటీ లో ఉంది సో దీంతో బిజినెస్ ఎట్లా చేయాలనేది కంపెనీకి సంబంధించినటువంటి ఫౌండర్ దగ్గరకు వెళ్ళి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాము అలాగే ఈ మెటీరియల్ మొత్తం ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అసెంబుల్ ఎలా చేసుకోవాలనేది కూడా వీడియోలో చూద్దాం ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని వచ్చాను ఆ బిజినెస్ ఏంటి అంటే కేవలం 5,000 రూపీస్ అనే బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు ఇంటి దగ్గర నుంచే మహిళలు కావచ్చు అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కావచ్చు రిటైర్డ్ పర్సన్స్ కావచ్చు ఎవరైనా కానీ ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు ఎక్కువ స్పేస్ అవసరం లేదు సో ఆ బిజినెస్ ఏంటి అంటే ఎల్ఈడి బల్బ్స్ ని అసెంబుల్ చేసి మార్కెట్ లో సేల్ చేస్తూ మంచి ఆదాయాన్ని పొందవచ్చు ఇందులో ముఖ్యంగా మీకు ఎన్ని వాట్స్ నుంచి ఎన్ని వాట్స్ వరకు బల్బ్స్ ఉంటాయి అంటే 0.5 వాట్స్ నుంచి అప్ టు 15 వాట్స్ వరకు మీకు రా మెటీరియల్ అనేది కంఫర్ట్ లైటింగ్ ఇండస్ట్రీస్ కంపెనీ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు ఈ రా మెటీరియల్ ఎలా ఉంటుంది సో ఏమేమి ఐటమ్స్ ఉంటాయంటే 0.5 నుంచి మీకు చెప్పాను కదా బల్బ్ అనేది ఉంటుంది అనేసి 15 వాట్స్ దాకా సో అందులో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఎలా ఉంటాయి అనేది మొత్తం కూడా మీకు కంఫర్ట్ లైటింగ్ ఇండస్ట్రీ కంపెనీకి సంబంధించినటువంటి ఫౌండర్ అయినటువంటి ప్రసన్న జిత్ ఘోష్ గారు మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఏమేమి బల్బ్స్ ఉన్నాయి సో నమస్తే జీ ప్రసన్న ఘోష్ జీ సార్ ఆప్కే పాస్ క్యా క్యా ఐటమ్స్ హై ప్యాకేజీ క్యా హై బతాయి డీటెయిల్స్ మే బతా రహే జైసే ఈ కంపెనీ హై కంఫర్ట్ లైటింగ్ ఇండస్ట్రీ కోల్కతా మే హై हम लोग अब इन हाउस प्रोडक्शन होता है ऑल एलईडी बल्ब का रॉ मटेरियल हम लोग प्रोडक्शन करते हैं okay. अब जैसे भी देख रहे हैं इसको छोड़ के भी और भी है बहुत सारा टाइप का प्रोडक्ट है वो भी हम आगे बात करेंगे अभी इसमें जो है ये मिनिमम क्वांटिटी से स्टार्टिंग प्राइस है जो एक कोई भी अगर स्मॉल बिजनेस स्टार्ट करना चाहेंगे कोई छोटा सा एक घर में बैठ के 5,000 रुपया इन्वेस्टमेंट करके एक अच्छा बिजनेस स्टार्ट कर सकता है तो पहले हम शुरू करते हैं क्या मटेरियल का नाम है और क्या प्राइस है इसका बारे में और शुरू में बोलते हैं ये जैसे हम लोग का टोटल एक पैकेज है एक कॉम्बो पैक आता है सो फ्रेंड्स चूडंडे బెస్ట్ స్టార్ట్అప్ కిట్ 2024 ఇంక్లూడెడ్ అన్ కిట్ అనేసి మీకు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అనేది అంటే ఇది కేవలం అంటే 4,999 రూపీస్ ప్లస్ జిఎస్టీతో కలిపి మీకు అడిషనల్ హై జిఎస్టీ 4,099 ప్లస్ జిఎస్టీ సో ఈ 4,999 ప్లస్ జిఎస్టీతో మీకు ఇక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ అన్నీ కూడా మీకు కంపెనీ వాళ్ళు రా మెటీరియల్ని సప్లై చేస్తారు అంటే ఈ రా మెటీరియల్తో మీరు బల్బ్స్ని అసెంబుల్ చేసి ప్యాక్ చేసి సేల్ చేయవచ్చు అనమాట అంటే ఏమేమి ఐటమ్స్ ఉంటాయి రా మెటీరియల్ మీకు ఏమేమి ఎన్ని పీసులు ఇస్తారు అనేది క్లియర్ కట్గా మీకు డీటెయిల్స్ ఉన్నాయి సో అవన్నీ నెక్స్ట్ మీకు చూపిస్తాను సో ఫస్ట్ బల్బ్స్లో ఏమేం మోడల్స్ ఉన్నాయనేది చూద్దాం ఇస్మే ఆర్ ఎక్ కాంబో ప్యాక్ హై ఓ 1000 ప్లస్ జిఎస్టీ ఇస్మే స్టార్ట్ హోతా హై సో ఇందా చూపించింది వచ్చేసి మీకు 4,999 కదా అంటే 5,000 ఇంక్లూడింగ్ జిఎస్టీ అది అయితే కనుక సో ఇది సెకండ్ ప్యాకేజ్ వచ్చేసి 7,999 ప్లస్ జిఎస్టీ అంటే అప్రాక్సిమేట్లీగా 8,000 అనమాట దానికి ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అనేది నేను మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఏమేమి ఐటమ్స్ అనేది ఓకే జీ ఓకే ఫస్ట్ స్టార్ట్ కర్తే హమ్ లోగ్ కిత్నా మినిమం క్యా ప్రైస్ మే స్టార్టింగ్ హోతా హై ఓకే హా 0.5 వాట్ కా స్టార్టింగ్ ప్రైస్ హై ఓన్లీ 3.5 రూపీస్ రా మెటీరియల్ మే ఆతా హై వైర్ క్యాప్ డిఓబి ఆర్ డిఫ్యూజర్ ఆర్ ఇస్కా జో లైట్ హై
इस टाइप का एक लाइट आता है 0.5 वाट में। सो फ्रेंड्स इक्कड़ चूडंडी इदि 0.5 वाट्स उन्नटुवंटि बल्ब अन्नमाट। ई बल्ब कि संबंधिंचि रॉ मटेरियल इदि। దీన్ని వచ్చేసి ఏమంటారు, ఏ క్యాబుల్ లింగేజ్, ఏ డిఫ్యూజర్, ఏ డిఫ్, ఏ డిఫ్యూజర్, ఇది వచ్చేసి డిఫ్యూజర్ అంటారు, ఏజీ డిఓబి, ఇది వచ్చేసి క్యాప్ అన్నమాట। సో ఇవి ఐటమ్స్ వస్తాయి। దీన్ని లైట్ వెలిగిస్తే ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూడండి। ఆ బల్బ్ వెలిగిన తర్వాత సో ఆఫ్ కర్కే ఎక్ బార్ రఖేజీ। సో ఈ విధంగా మీకు బల్బ్ అనేది ఉంటుంది అన్నమాట ఇది। నెక్స్ట్ జీ 0.5 బల్బ్ ఇది కూడా, దీంతో పాటు మీకు డిఓబి, ఏ డిఫ్యూజర్, సేమ్ డిఫ్యూజర్, డిఓబి, తర్వాత వచ్చేసి ప్లగ్ వస్తుంది ఈ విధంగా। సో ఇది వెలిగిస్తే ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూడండి। సో దీన్ని ఇలా సెట్ చేస్తారనమాట। ఇలా సెట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సెట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చూడండి। సో ఈ విధంగా మీకు చాలా అట్రాక్షన్ గా ఉంటుంది। సో ఇది ఒక మోడల్। నెక్స్ట్ జీ కొన్స జీ, ఇస్కో భీ ఏక్ ఎల్ఈడి ప్లగ్ లంబే లోటస్ బోల్తే హై ఇస్కో, ఏ లోటస్, లోటస్ విత్ లిప గోల్డెన్ మే ఆతా హై। तो इसका टोटल कुछ नहीं है, इसमें भी सिर्फ प्लग में है और जैसे प्लग लगाते हैं ये रेडी हो जाता है प्लग का साथ। इसका टोटल रॉ मटेरियल आपको मिल जाएगा ओनली 10 रुपीज़ से 11 रुपीज़ का अंदर है। और इसका जो लाइट है इसमें इस टाइप का एक लाइट आता है और देखने में बहुत काफी खूबसूरत लगता है। सो ఇది చూడండి ఫ్లవర్ టైప్ మోడల్ అన్నమాట, కింద గోల్డెన్ ఫినిషింగ్ ఉంది, ఈ లైట్ ఇట్లా బ్లూ కలర్ లో వెలుగుతాంది। ఇది కేవలం అంటే మీకు కేవలం రా మెటీరియల్ 10 రూపాయస్ పడుతుంది అన్నమాట। సో ఇక్కడ చూడండి ఇక్కడ ఫ్లవర్స్ మోడల్ ఏ విధంగా ఉన్నాయి, సేమ్ ఏ మోడల్ హై ఆర్ ఏ రోజ్ మే ఆతా హై, ఏ రోజ్ మోడల్ హై, ఫ్లవర్స్ మోడల్ అన్నమాట। సో దీన్ని కూడా ఇక్కడ అటాచ్ చేసి చూపిస్తారు చూడండి। ఆర్ ఇస్కో భీ సేమ్ ప్లగ్ మే హై ఆర్ ఇస్కా భీ ప్రైస్ ఆతా హై ఓన్లీ 9 రూపీస్ से 10 రూపీస్ का अंदर है। సో ఇది కూడా కేవలం 9 రూపీస్ కి పడుతుంది। ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ అంతా కూడా। సో ఇది వచ్చేసి నైట్ ల్యాంప్ మోడల్ అన్నమాట। నైట్ ల్యాంప్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మీకు మోడల్ అనేది ఉంటుంది, ఒకసారి చూడండి। ఏ బహుత్ కాఫీ జ్యాదా అలగ్ అలగ్ మోడల్ మే హై ఆర్ ఇస్కా ప్రైస్ ఓన్లీ 7 రూపీస్ మే స్టార్టింగ్ హై। సో ఇట్లా నైట్ ల్యాంప్ ది రా మెటీరియల్ మీకు వచ్చేసి 7 రూపీస్ లో మీకు స్టార్ట్ అవుతుంది। ఇది గ్రీన్ కలర్, ఇక్కడ చూడండి పింక్ కలర్, yellow కలర్, రెడ్ కలర్, వైట్ కలర్ ఇట్లా అవైలబుల్ లో ఉన్నాయి। నెక్స్ట్ హమ్ లోగ్ నాన్ గ్యారెంటీ 9 వాట్ నాన్ గ్యారెంటీ మే బాత్ కర్తే హై। 9 వాట్ నాన్ గ్యారెంటీ మే కలర్ కా బహుత్ సారా హౌసింగ్ ఆతా హై ఓ డిజైన్ డిజైన్ మే ఆర్ ఇస్కా రా మెటీరియల్ కా పూరా ఆతా హై। ఏ డిఓబి ఆతా హై, ఏ వైర్ క్యాప్ హై, ఏ ఇస్కా టిక్లీ హై ఆర్ ఏ డిఫ్యూజర్ హై। और इसका जो बॉडी है काफी अच्छा देखने में मिलेगा। और ये जो मटेरियल है इसका रॉ मटेरियल आपको मिल जाएगा, इसमें ये बॉडी का पूरा फिनिशिंग है इस टाइप का आएगा। इसका रॉ मटेरियल आपको मिल जाएगा ओनली 7 रुपीज से इसका रॉ मटेरियल स्टार्टिंग है। सो इक्कड़ कल्पलेट 20 बल्ब से कितना वाट है जी, ये आपको 9 वाट्स है। सो ఇది వచ్చేసి 9 వాట్స్ కి సంబంధించింది, నాన్ గ్యారెంటీ కి సంబంధించినటువంటి రా మెటీరియల్ అన్నమాట। జస్ట్ ఇన్నొక మీకు చూపించిన విధంగా సెట్ చేస్తారు చూడండి, బల్బ్ వెలిగిన తర్వాత ఏ విధంగా అట్రాక్షన్ గా ఉందో। సో ఇటువంటి బల్బ్స్ ని మీరే అసెంబుల్ చేసుకొని సేల్ అనేది చేసుకోవచ్చు। సో దీని కాస్ట్ ఎంత, దీన్ని అసెంబుల్ ఎలా చేయాలి అనేది మీకు డెమో ఉంటది కంప్లీట్ గా అసెంబుల్ చేసేది। సో ఈ బల్బ్ అన్నమాట। और एक न्यू मॉडल है, इसमें कॉस्टिंग 6.5 रुपीज में इसका रॉ मटेरियल आ जाता है। 9 वाट ओनली 6.5 रुपीज में इसका रॉ मटेरियल स्टार्टिंग है। और इसका असेंबलिंग बहुत इजी है क्योंकि इसमें कैप नहीं लगता है, ऑटोमेटिक कैप का साथ मोल्ड है और एक खाली इसका पिन का साथ डीओबी अटैच करना पड़ता है और कुछ नहीं है इसमें। ओके सो ఇది మొత్తం కూడా సెట్ రెడీగా ఉంటదండి, క్యాప్ కూడా ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది, మీకు ఏం లేదు। లోపల ఉన్నటువంటి వైర్ వచ్చేసి డిఫ్యూజన్ కి మనం కనెక్షన్ చేస్తే చాలు అన్నమాట, మీకు బల్బ్ అనేది రెడీ అయిపోతుంది చూడండి। దీనికి కనెక్షన్ ఇస్తే చాలు। సో అంతే, ఈ విధంగా మీరు బల్బ్స్ ని అసెంబుల్డ్ అనేది చేసుకోవచ్చు। సేమ్ ఇస్కా బాక్స్ హై, బాక్స్ కా సాథ్ ఇస్కా ఆతా హై। సో ఇవన్నీ కూడా మీకు ఒక ప్యాకేజ్ లాగా, రా మెటీరియల్ చెప్పాను కదా, రా మెటీరియల్ తో పాటు మీకు ఇటువంటి బాక్స్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు। నెక్స్ట్ 5 వాట్ 3 వాట్ రా మెటీరియల్, 5 వాట్ 3 వాట్ మే సేమ్ ఇస్కా ఆయేగా బాడీ డిఫ్యూజర్ కా సాథ్। సో ఇవి వచ్చేసి మీకు 5 వాట్స్ 3 వాట్స్ అన్నమాట। ఇక ప్రైస్ కిత్నా పడేగా జీ, ఏ ప్రైస్ ఆప్కో 5.5 రూపీస్ సే స్టార్టింగ్ హై, కేవలం ఇది వచ్చేసి 5 రూపీస్ 50 పైస్ పడుతుంది అన్నమాట రా మెటీరియల్ అనేది ఈ బల్బ్ ది। ఇస్కా లైట్ ఆప్కో దిఖాతే హై, ఏ వార్మ్ వైట్ మే హై। సో చూడండి లైట్ ఏ విధంగా అట్రాక్షన్ గా ఉందో, సో ఈ విధంగా మీకు బల్బ్ అనేది వెలుగుతది। సేమ్ ఇస్మే ఆప్కా కలర్ చేంజ్ హోగా, రకరకాలైన కలర్స్ లో ఈ బల్బ్స్ అనేది అవైలబుల్ లో ఉన్నాయి చూడండి। ఒకేసారి గ్రీన్, బ్లూ,
తర్వాత ఇట్లా రకరకాలైనటువంటి రంగుల్లో మీకు బల్బ్ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట ఆటోమేటిక్ గా ఆర్ ఏ బుల్లెట్ బాడీ ఆతా హై ఇస్కో బుల్లెట్ హౌసింగ్ బోల్తా హై ఆర్ ఏ పూరా టోటల్ ఏ బి కలర్ మే మిల్ జాయేగా సో ఇవన్నీ కూడా మీకు బుల్లెట్ మోడల్ లో అవైలబుల్ లో ఉన్న ఇటువంటి బల్బ్స్ అన్ని కూడా ఆర్ ఇస్కో లైట్ అప్ కో దిఖాతా హై చూడండి ఈ బల్బ్ ఏ విధంగా అట్రాక్షన్ గా ఉందో చాలా బ్రైట్ గా ఉందన్నమాట ఒకసారి చూడండి కలర్ కానివ్వండి బల్బ్ మోడల్ కానివ్వండి సో ఇటువంటి బల్బ్స్ ని మీరు అసెంబుల్ చేసుకోవచ్చు నెక్స్ట్ అగర్ కిసిన एक साल गारंटी और दो साल गारंटी का कोई ब्रांडिंग अपना नाम है ब्रांडिंग करना चाहेंगे तो उसमें एक ब्रांड प्रोडक्ट है जो आप दो साल गारंटी या डेढ़ साल गारंटी देके उसको बेच सकते हैं जैसे 9 वाट है 12 वाट है और इसको कैसे बनाना है ये भी आपको बता देंगे बहुत इजी है इसको बनाना बनाने का एक डेमो वीडियो आपको दिखाते हैं 1 मिनट में एक एलईडी बल्ब असेंबल हो जाता है सर मेरे को 9 वाट्स 15 वाट्स लो विद गारंटी तो उन्हें बल्ब्स गुड़ा अवेलेबल लो ना ये 10 वाट का गारंटी मटेरियल है सो इधर जैसे 9 वाट्स बल्ब विद गारंटी तो ना 20 बल्ब जोड़ने अंत हाई का वन द ब्राइटनेस है ना दी 9 वाट्स दन माता ओके जी नेक्स्ट 15 वाट्स का जी हां ये 15 वाट्स का है सो ఇది వచ్చేసి మీకు 15 వాట్స్ కి సంబంధించిన और ये 9 वाट టోటల్ రా మెటీరియల్ ఇది వచ్చేసి 9 వాట్స్ కి సంబంధించినటువంటి రా మెటీరియల్ దీన్ని మీకు కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు జస్ట్ వీటిని ఎలా అసెంబుల్ చేయాలనేది ఇప్పుడు డెమో ఉంటది ఆ డెమోలో మీకు కంప్లీట్ గా ఈ బల్బ్స్ ని ఎలా అటాచ్మెంట్ చేసుకోవాలి ఎలా మనము సోల్డరింగ్ చేసుకోవాలి సెటప్ ఎలా అనేది టోటల్ గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇటువంటి బల్బ్స్ అన్ని కూడా మీకు కంపెనీ వాళ్ళ దగ్గర అవైలబిలిటీ లో ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఈ రా మెటీరియల్ తోనే మీరు బల్బ్స్ అన్ని కూడా అసెంబుల్ చేసుకొని మీ లోకల్ లో సేల్ చేసుకోవచ్చు దీనికి ఒకవేళ మీ ఓన్ లేబలింగ్ మీ ఓన్ బ్రాండ్ బాక్స్ మీద కావాలి అంటే దానికి అవసరమైనటువంటి ట్రేడ్ మార్క్ లైసెన్స్ కావచ్చు అలాగే లోకల్ లైసెన్సెస్ కావచ్చు అవన్నీ కూడా మీకు కంపెనీ వాళ్ళే సపోర్టింగ్ ప్రొవైడ్ చేస్తారు కేవలం అంటే కేవలం 5000 రూపాయస్ తోనే మీరు ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు ఇంకా ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు దీంట్లో మనకి ప్రాఫిట్ అండ్ మార్జిన్ ఎలా ఉంటదని కేవలం ఒక 20000 రూపాయస్ గనుక మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే మీకు మంత్లీ సుమారుగా 30000 రూపాయస్ వరకు సో బోర్డరే సార్ అగర్ 20000 ఇన్వెస్ట్మెంట్ రకే తో ఎక్స్ట్రా హంకు 30000 ఆయేగి టోటల్ 50000 टोटल 30000 का प्रॉफिट आएगा क्योंकि अगर कोई 20000 निवेश करता है महीने में 3 से 4 बार रोलिंग होता है तो उसमें उसको रोलिंग का ऊपर से अगर इनकम अगर देखेंगे मिनिमम 20 से 25% का उसका प्रॉफिट आता है तो उसका हिसाब से अगर देखेंगे उसका इक्वल 1 मंथ में मिनिमम 30000 का उसको प्रॉफिट आएगा कोई अगर अच्छा से बिजनेस स्टार्ट करना चाहेंगे सो मिनिमम इन्वेस्टमेंट तो स्टार्ट చేసినా గానీ మంత్లీ మీకు 30000 రూపాయస్ వరకు ఇటువంటి బల్బ్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఇటువంటి బల్బ్స్ ని అసెంబుల్ చేస్తూ మంచి ఇన్కమ్ ఉంటుంది సో అక్కడ మీకు ఇంకా డిఫరెంట్ వెరైటీస్ అనేది ఉన్నాయి అలాగే ఈ బల్బ్స్ ని ఎలా ప్రిపేర్ చేయాలి మనం ఎలా అసెంబుల్ చేయాలి అనేది కూడా బల్బ్ హౌసింగ్ డివోబి తర్వాత క్యాప్ ఎంఓబి రెసిస్టెన్స్ తో కలిపి ఒక బల్బ్ ని ఎలా మనము అసెంబుల్ చేయొచ్చు అనేది అక్కడ మనకు టెక్నీషియన్ చూపిస్తారు ఒకసారి అక్కడికి వెళ్దాం అలాగే ఇంకా ఏమేం మోడల్స్ ఉన్నాయి అనేది కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నటువంటిది 9 వాట్స్ బల్బ్ కి సంబంధించినటువంటి రా మెటీరియల్ అన్నమాట ఇది వచ్చేసి పంచింగ్ మిషన్ ఇది వచ్చేసి బల్బ్ హౌసింగ్ అంటారు దీన్ని ఈ రెండింటిని కలిపి బల్బ్ హౌసింగ్ అంటారు సో ఇది వచ్చేసి క్యాప్ అన్నమాట తర్వాత ఇక్కడ ఉన్నటువంటిది వచ్చేసి డివోబి అని అంటారు ఇది వచ్చేసి ఎంఓబి వీటిల్తో బల్బ్ ని ఎలా అసెంబుల్ చేస్తారు అనేది మనకి ఒక టెక్నీషియన్ అనేది చూపిస్తారు ఓకే జీ దిఖాయే థోడా సబ్సే పహలే మూవీ కో కాట్ లేనా హై ఇస్ తరహ సే సో ఇక్కడ మనము మొదటగా ఏం చేయాలంటే దీని సో మొదట వచ్చేసి ఈ ఎంఓబి ని ఇలా కట్ చేశారు ఒకసారి చూడండి ఇందాక లెంతీగా ఉన్నాయి కదా సో దీన్ని ఇలా కట్ చేశారు అన్నమాట చూడండి సో ఇలా కట్ చేసిన తర్వాత ఓకే జీ ఎక్కడైతే రాసి ఉన్నారో అక్కడ మనము బ్యాక్ సైడ్ నుంచి దాన్ని లోపలికి నెట్టాలన్నమాట సో ఇలా నెట్టిన తర్వాత చూడండి ఎల్ అనుంది ఎన్ అనుంది అన్నమాట ఈ రెండిట్ లోపలికి మీకు అటాచ్మెంట్ అనేది వెళ్ళింది చూడండి ఇక్కడ వచ్చింది ఒకటి సో ఇక్కడ ఒకటి వచ్చింది అన్నమాట సో ఇక్కడ మీకు చెప్పినాం కదా మిగిలిన వైర్ ఏదైతే ఉందో ఆ వైర్ ని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి సో ఇక్కడ మనకి బల్బ్ హౌసింగ్ ఇచ్చారు కదా దాంట్లో మనము సెట్ చేసుకోవాలి చూడండి ఇలా బయటికి వచ్చింది కదా ఆ బయటికి వచ్చిన తర్వాత మన దగ్గర క్యాప్ లగాలి క్యాప్ వచ్చి ఉంటుంది ఆ క్యాప్ లోపల ఈ రెండు సెట్ చేయాలి ఇలాగ క్యాప్ లోకి మనం సెట్ చేసిన తర్వాత నెక్స్ట్ రిబిట్ అనేది వస్తాయన్నమాట రెండు రిబిట్లు ఇస్తారు ఆ రెండు రిబిట్లని మనము ఇక్కడ సెట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఒక రిబిట్ పెట్టారు హ కరెక్ట్
సో ఇలా ఒక రిపీట్ నెక్స్ట్ ఇంకో రిపీట్ కూడా వస్తుంది ఆ రిపీట్ ని ఇక్కడ సెట్ చేసుకోవాలి సెట్ చేసిన తర్వాత బల్బ్ ని అటాచ్ చేయాలి డిఫ్యూజర్ అవ గయా ఇస్కే బాద్ పంచింగ్ సర్ సర్ ఇప్పుడు పంచింగ్ మెషిన్ లోపల మనము ఈ బల్బ్ ని సెట్ చేసాం కొద్దిగా మాత్రం అలా తిప్పాలన్నమాట చూడండి బల్బ్ ని ఏ విధంగా టెస్ట్ చేస్తారు అనేది सो ई विधंगा मीकु बल्ब रेडी अयिपोतुंदि इप्पुडु प्रोवाइड चेसिनटुवंटि रॉ मटेरियल तीसुकोनि सो ई विधंगा मीरु बल्ब नि असेंबल चेसुकोवच्चु इदि मोत्तं कूडा मीकु कंपनी वाळ्ळे ट्रैनिंग प्रोवाइड चेस्तारु सो फ्रेंड्स अक्कड बल्ब्स एमएम ऐटम्स उन्नायि डेमो चेसामु 0.5 टू 15 वाट्स वरकु नेक्स्ट वच्चेसि बल्ब लो एन्नि मोडल्स उन्नायि वाटिनि ओक बल्ब 9 वाट्स दि असेंबल चेयडं जरिगिंदि सो इदि थर्ड अन्नमाट सो इक्कड वच्चेसि 3D టేబుల్ ల్యాంప్స్ అనేది అవైలబుల్ లో ఉన్నాయి 3D టేబుల్ ల్యాంప్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇల్యూషన్ మోడల్ లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా టేబుల్ ల్యాంప్స్ అన్నమాట కస్టమైజ్డ్ మీకు మీ ఫోటోని కూడా వేసుకోవచ్చు ఇక్కడ మీ పర్సనల్ ఫోటో ఇక్కడ చూడండి ప్రసన్నజిత్ గోస్ గారి ఫోటో అన్నమాట తన ఫోటో ఈ పిక్చర్ ఎలా ఉందో చూడండి డైరెక్ట్ గా తన పిక్తో ఇది చూడండి లవ్ ఫర్ ఎవర్ అనే ఆప్షన్ తో తిన పిక్ అన్నమాట ఒకసారి చూడండి డైరెక్ట్ గా ఎంత నేచురల్ గా ఉందో ఈ పిక్ తో తన యొక్క పిక్ తో ఇది వచ్చేసి ల్యాబ్ ని రెడీ చేశారు ఈ విధంగా మీకు కావాల్సినటువంటి కస్టమైజ్డ్ డిజైన్స్ లో కూడా మీకు అవైలబుల్ లో ఉన్నాయి చూడండి ఇవన్నీ మోడల్స్ అన్నమాట సో ఇవన్నీ కూడా మీకు ఎలా ఉంటాయి అనేది ఒకసారి పవర్ ఆఫ్ చేసి చూపిస్తాము ఒకసారి చూడండి ఏ విధంగా లుక్ అనేది ఉంటుందో సో ఫస్ట్ దీని గురించి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం సో ఇక్కడ ఉన్నటువంటివి అన్ని కూడా మీకు ప్రైస్ స్టార్టింగ్ వచ్చేసి కస్టమైజ్ 200 రూపాయస్ నుంచి స్టార్ట్ అవుతాయి అది సైజ్ ని బేస్ చేసుకొని మోడల్ ని బేస్ చేసుకొని డిజైన్ ని బేస్ చేసుకొని డిఫరెంట్ గా ఉంటాయి సో ఇవన్నీ కూడా మీకు కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ చూడండి కంపెనీకి సంబంధించినటువంటి ఐటమ్ ఎలా డిజైన్ చేశారు కంఫర్ట్ లైటింగ్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి వెల్కమ్ ఇట్లా డిస్ప్లే బోర్డ్స్ మనం ఎంట్రన్స్ లో రిసెప్షన్ లో పెట్టుకోవాలి అంటే ఇటువంటి మోడల్స్ ని కూడా మనము డిజైన్ చేసుకోవచ్చు సో ఈ విధమైనటువంటి మోడల్స్ కూడా మీరు కస్టమర్ కి డెలివరీ ఇవ్వాలంటే ఒక గిఫ్టే కాకుండా మీ యొక్క కంపెనీలో కావచ్చు షోరూమ్ లో కావచ్చు ఈ విధంగా డిస్ప్లే పెట్టుకోవచ్చు సో ఇక్కడ చూడండి ఇంకా ఇటుపక్క చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా మీకు కస్టమైజ్డ్ అన్నమాట ఇక్కడ రకరకాలైనటువంటి డిజైన్స్ చూడండి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి మ్యారేజ్ డే గిఫ్ట్స్ కావచ్చు ఇట్లాగా చూడండి ఎవరికైనా ప్రపోజ్ చేయాలనుకుంటే సో ఇటువంటి ఐటమ్స్ ఇలాగా రకరకాలైనటువంటి ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ కంపెనీ వాళ్ళ దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు అసెంబుల్ చేసుకొని జస్ట్ ఇటువంటి మోడల్ ని మీరు కస్టమర్ కి డైరెక్ట్ గా సేల్ చేసుకోవచ్చు కొద్దిగా సైజ్ పెద్దది అన్నమాట ఇప్పుడు చూపించిన వాటిలన్నిటి లోపల చాలా చాలా అట్రాక్షన్ గా ఉంది చూడండి నైట్ ఇంకా ఇక్కడ పవర్ కనుక తగ్గితే చీకట్లో చాలా చాలా అట్రాక్షన్ గా ఇది డిస్ప్లే అనేది అవుతుంది సో ఇటువంటి వాటితో మీకు ఇందాక బల్బ్స్ చూపించాను బల్బ్స్ తర్వాత ఇక్కడ కస్టమైజ్డ్ ఐటమ్స్ అనేది చూపించాను సో ఇంకా ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి ఒకసారి రండి చూపిస్తాను సో ఇక్కడ ఏం మోడల్స్ ఉన్నాయి అనేది చూడండి సో ఇక్కడ కూడా చాలా రకరకాలైనటువంటి మోడల్స్ ఉన్నాయి చూడండి సో ఇది వచ్చేసి జగన్నాథ్ మోడల్ అన్నమాట చూడండి కలర్స్ ఎన్ని రకాలుగా మారుతున్నాయో కృష్ణుడు రాధాకృష్ణుడు వెంకటేశ్వర స్వామి ఇది వచ్చేసి రాముడు అయోధ్య రాముడు సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అన్ని కూడా అవైలబుల్ లో ఉన్నాయి ఒకసారి చూడండి ఏ విధంగా కలర్ చేంజ్ అవుతున్నాయి సో ఇటువంటి ఐటమ్స్ ని మీకు డైరెక్ట్ గా కంఫర్ట్ లైటింగ్ ఇండస్ట్రీ వాళ్ళు మీకు సప్లై చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి ఇటువంటి సెటప్ తో 5000 రూపీస్ తో బిజినెస్ ని మీరు స్టార్ట్ చేసి పర్ డే మినిమం వచ్చి 1000 రూపీస్ ఎర్నింగ్ చేసుకోవచ్చు సో ఇక్కడ డిస్ప్లే బోర్డు ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ ఇక్కడ మీకు ఈ 5000 రూపీస్ లో డిసి టు ఏసీ కన్వర్టర్ అయ్యేటటువంటి ఐటమ్ ఒకటి తర్వాత వచ్చేసి బ్యాటరీ ఇక్కడ ఉన్నటువంటి 25 ఐటమ్స్ ఈ బోర్డు సెటప్ మొత్తం కూడా కేవలం అంటే కేవలం 5000 రూపీస్ లో మీరు బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర తక్కువ పెట్టుబడి ఉంటే మీకు ఆల్రెడీ ఏదైనా షాప్ ఉంటే దాంట్లో కూడా ఎటువంటి డిస్ప్లే పెట్టొచ్చు లేదా బయట రోడ్ సైడ్ మేము పెట్టుకుంటామంటే కూడా ఎక్కువ మార్జిన్ ఉంటుంది ఎంత అట్రాక్షన్ ఉందో ఈ మోడల్స్ అనేది ఎన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ చూడండి జయ శ్రీరామ్ సో ఇక్కడ చూడండి రామనవమి ఇట్లాగా వినాయకుడు బొమ్మ కావచ్చు ఆంజనేయ స్వామి బొమ్మ కావచ్చు ఇవన్నీ కూడా చాలా చాలా రకాల్లో మీకు అవైలబుల్ లో ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా మీకు ఏ విధంగా బ్లింక్ అవుతున్నాయి ఎన్ని కలర్స్ లో మారుతున్నాయి అనేది ఇవన్నీ కూడా కొద్దిగా హైయెస్ట్ కాస్ట్ అన్నమాట మీకు ఇక్కడ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి చూడండి ఇందాక చూపించాను కదా కస్టమైజ్డ్ మోడల్ అని చెప్పేసి ఇది చూడండి సో ఇది వచ్చేసి ఏదైనా బర్త్డే గిఫ్ట్ కావచ్చు లేకపోతే మ్యారేజ్ గిఫ్ట్ కావచ్చు ఏదన్నా కానీ ఇక్కడ చూడండి సో ఈ విధంగా
మీకు అవైలబుల్ లో ఉంటుంది ఒకసారి చూడండి సో దీని ఇక్కడ మనం పెట్టినప్పుడు ఏంటంటే దీంట్లో డిఫరెంట్ కలర్స్ లో మనకి గ్లో అనేది అవుతుంటుంది సో ఇందాక చూపించాను కదా కంపెనీ ఫౌండర్ అయినటువంటి మనకి తన యొక్క ఫోటో అన్నమాట ఇది చూడండి ఇలా మనము సో దీని మీద ఇలా పెట్టినప్పుడు లోపల ల్యాంప్ అనేది వెలుగుతుంటుందన్నమాట డిఫరెంట్ కలర్స్ లో మనకి ఇది గ్లో అవుతుంది సో ఇక్కడ చూడండి అన్ని కూడా పర్సనలైజ్డ్ కస్టమైజ్డ్ అన్నమాట ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి సో ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ సైజెస్ లో డిఫరెంట్ మోడల్స్ లో ఇవన్నీ కూడా సో ఇక్కడ చూడండి జై జగన్నాథ్ జై నరసింహ వినాయకుడు సో జై మాతాజీ చూడండి జస్ట్ దిఖాయే బస్ క్యా క్యా ఆయేంగే జీ ఇస్మే बात करना है ना हाँ थोड़ा बात हाँ इसमें एक बोर्ड रहेगा बोर्ड का साथ 25 पीस का प्लग लैंप रहेगा और इसका एक एसी टू डीसी डीसी टू एसी कन्वर्टर का इन्वर्टर रहेगा ही कन्वर्ट करने का और इसका साथ बैटरी रहेगा जो 2 से 2.5 घंटा का बैकअप रहेगा बस सो మీకు అక్కడ టేబుల్ మీద ఉన్నాయి కదా ఆ మోడల్స్ అన్ని ఇక్కడ ఒక స్విచ్ బోర్డ్ కి అటాచ్ చేశారు చూడండి అట్రాక్షన్ గా ఉండడానికి కస్టమర్ కి చూపించడానికి డిస్‌ప్లే బోర్డ్ టైప్ అన్నమాట ఇది సో అక్కడ చూపించిన మోడల్ బల్బ్స్ అన్ని మీకు ఇక్కడ అవైలబుల్ లో ఉన్నాయి చూడండి సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యువర్ సేసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే సో ఈ విధంగా ఈ బోర్డ్ సెటప్ అనేది ఉంటుంది.